నా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ మొబైల్కి ఒకదాని తర్వాత ఒకటి ఓటీపీ ఎస్ఎంఎస్లు వస్తున్నాయా? సో వస్తే మీ మొబైల్కి ఆ ఎస్ఎంఎస్ని ఎవరు పంపిస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇవి మీ మొబైల్కి మీకు తెలిసిన వాళ్ళే ఎవరో మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు మీకు సెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మీ ఫ్రెండ్స్ సెండ్ చేస్తే వాళ్ళ నెంబర్ రాకుండా ఫ్లిప్కార్ట్ లేదా స్వైప్ అని ఏమన్నా కంపెనీ నేమ్స్తో ఓటీపీలు ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా? సో దానికోసం మనకి ఆండ్రాయిడ్ యాప్స్లో ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, దాని పేరు బాంబ్ ఇట్ అప్. ఓకే, ఈ బాంబ్ ఇట్ అప్ అనే యాప్లో మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కౌంట్ అనేది ఉంది కదా, ఈ కౌంట్లో మీకు ఇండియా నెంబర్స్ అయితే కనుక 150 SMS వరకు యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకదాని తర్వాత ఒకటి అలా 150 SMS వరకు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా మీరు 150 SMS చేసుకోవచ్చు లేదా 1 SMS కూడా పంపించుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిలే అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ నుంచి ఎస్ఎంఎస్కి ఎంత టైం గ్యాప్ ఉండాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్కి ఒక ఎస్ఎంఎస్ సెండ్ చేయొచ్చు, లేదంటే కొంచెం డిలే పెంచి 3.5 సెకండ్స్కి ఒక ఎస్ఎంఎస్ సెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం టైం సెట్ చేసిన తర్వాత ఇక్కడ బాంబ్ ఇట్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్కి ఎస్ఎంఎస్లు అనేవి సెండ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంతేకాకుండా మీరు ఇదే ఓటీపీ ఎస్ఎంఎస్ కాకుండా మీరు మొబైల్ వాళ్ళ మొబైల్కి కాల్ చేసి కూడా చేయొచ్చు. ఒక కంపెనీ నుంచి కాల్ వెళ్ళినట్టు వాళ్ళ మొబైల్కి కాల్ వెళ్ళి ఓటీపీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఓటీపీస్ అనేవి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇట్లా మనకి 10 SMS అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి ఎస్ఎంఎస్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనకి కాల్ బ్లాస్ట్ అనేది ఉంది. కాల్ బ్లాస్ట్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ వాళ్ళది ఎంటర్ చేసిన తర్వాత బాంబిట్ అనేది క్లిక్ చేస్తే, ఓకే క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే మీరు ఏ మొబైల్ వాడుతున్నారనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి.